ఫ్రెండ్స్ ఈరోజు మనం మరమరాలతో ఉప్మా చేసుకుందాం. మరమరాలు అంటే తెలుసు కదా మీకు, బొరుగులు మా సైడ్ బొరుగులు అంటారు, అందరూ దీన్ని మరమరాలు అంటారు. మరమరాలతో మనం చక్కగా ఉప్మా చేసుకుందాం. వడలు ఇడ్లీలు దోశలు ఎప్పుడు తింటూనే ఉంటాం, కానీ ఇది కొంచెం వెరైటీగా మాకైతే మా రొటీనే, కానీ చాలామందికి ఇది తెలియదు ఐటెం. ఇది దీని ఉప్మా అంటారు, మరమరాలు ఉప్మా చేద్దాం. దీనికి కావాల్సింది ఏంటంటే, నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు కోసాను, మూడు టమాటాలు, రెండు పచ్చిమిరపకాయలు, కొన్ని రెండు నిమ్మకాయ, కరివేపాకు, హోమ్ దీన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూడండి, మీకు బాగా తెలుస్తుంది, అర్థం అవుతుంది. ఫస్ట్ అయితే మనం పోపు పెట్టేసుకుందాం. పోయి వెలిగించేసాను, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీంట్లో. ఆయిల్ వేయడం అన్నమాట, కొంచెం పోపు సామాన్లు, మామూలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు. ఇది చాలా అంటే చాలా ఈజీ కదా, చక్కగా చేసుకోవచ్చు మీరు. దీంట్లో మనం మెయిన్ ఏంటంటే మర్మరాలు ఒకటి కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. కడగడం అంటే ఎలాగో చూపిస్తాను మీకు. పోపు రెడీ అయిపోయింది, దీంట్లో ఫస్ట్ వేసేద్దాము. మనం కర్రీ పెట్టుకునే పని చేస్తున్నాం, ఉల్లిపాయలు, టమాటాలు, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసుకున్నాం, సరిపడ ఉప్పు వేద్దాం. చాలా ఎల్లోయిష్గా చాలా బాగుంటుంది ఇది. దీని కాంబినేషన్ ఏంటంటే మిరపకాయ బజ్జి మస్ట్. అది మా ఊళ్ళో మా అనంతపూర్ సైడ్ ఎక్కువ ఇదే ఉంటుంది, ఉగ్గాని మిరపకాయ బజ్జి అని ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది అది. బజ్జీకి దీనికి రుచి అద్భుతంగా ఉంటుంది, కానీ నేను మిరపకాయ బజ్జి చేయట్లేదు, జస్ట్ ఉగ్గానినే చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం మామూలు శుభ్రం చేసుకున్నాం. మరమరాలు శుభ్రం చేయటం ఎలా అంటే, జస్ట్ మనం ఒక పెద్ద గిన్నె లాంటి వేసుకొని నీళ్ళు వేసుకొని అందులో వేసి ఒకసారి కడుక్కోవడం. చూడండి, ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకుందాం మనం. ఈ మరమరాలు కొద్ది కొద్దిగా దానిలో నిండే వరకు కళ్ళు వేసేసుకొని కొంచెం మనం ఒకసారి కలిపినట్టుగా చేస్తే మెత్తపడిపోతాయి. దాంట్లో దుమ్ము ఏమైనా ఉన్నా కానీ ఈజీగా వాష్ అవుతాయి బాగా. ఎక్కువసేపు నానబెట్టుకోండి నీళ్ళలో, జస్ట్ అవి తడిచే వరకు నా పెట్టుకుంటే చాలా సెకండ్లోనే అయిపోతుంది, నిమిషాల్లో కూడా పట్టదు ఇది. అయిన వెంటనే అలాగ ఒకసారి నీళ్ళు మొత్తం పిండేసుకొని మనం ఇంకో గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం. ఇలా ఉన్న పురుగులు మొత్తం దీన్ని ఇలాగా వాష్ చేసుకుందాం. ఇంత ఉడకత్తలేదు, ఇంక ఉడకపెట్టారు దీన్ని, జస్ట్ ఇంత చేసుకుంటే చాలు మనం, మెత్తగా అయిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే మిగతా పురుగులు కూడా చేసేసుకుందాం. ఇది అప్రాక్సిమేట్లీగా నా లెక్క ప్రకారం ఏంటంటే, ఒక లీటర్ పురుగులు సుమారుగా ఒక మనిషికి సరిపోతుంది. మీరు ఎంతమంది చేసుకున్నారో అంత లీటర్లు వేసుకోవాలి. లీటర్ అంటే మన పాలు అయినా కానీ మన ఆయిల్ అయినా కొడుతుంది సార్, లీటర్ ఎంత, ఒక లీటర్ డబ్బా అంటారు, లీటర్ అంటారు మా సైడ్. ఇక్కడ అన్ని కేజీలు లెక్కలో దొరుకుతాయి. లీటర్ అంటే ఒక మనిషికి కరెక్ట్గా సరిపోతుంది. మెజర్మెంట్ అడుగు కొనుక్కోవాలనుకుంటే లేదంటే మీరు అది అప్రాక్సిమేట్లీ చేసుకోవచ్చు.
చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా ఉంది ఏంటని. నాకు కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోతుంది. బాగున్నా బాగలేకపోయినా రెండింటిన కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మన పోపు కూడా ఇక్కడ మగ్గిపోయింది, మనం వాష్ చేసుకునే కూడా మగ్గిపోతుంది. కొంచెం మెత్తగా అవ్వాలి. చక్కగా చాలా చక్కగా అన్ని ఫ్రై అయిపోయాయి. వాసన మంచిగా వస్తుంది, వాసన అరోమా బాగుంది. దీంట్లో పప్పులు కూడా పొడి ఒకటి యాడ్ చేద్దాం లాస్ట్లో, అదే మెయిన్ దీంట్లో రుచి. సో మనం కడిగి పెట్టుకున్న మరణాలు ఇంకా కలిపేస్తున్నాం. మొత్తం చాలా ఈజీగా పొడి పొడిగా అద్భుతంగా నేను చెప్పడం కాదు, కొన్ని కొన్ని చేసి చూసుకోవాల్సిందే. మీరు చేసి టేస్ట్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది మీకు. మొత్తాన్ని మరమరాలని ఒకసారి వేసి కలుపుకుందాం. అంటే చాలా సింపుల్ అంటే సింపుల్. చూసారు కదా, దీంట్లో చివరిగా మనం ఈ పప్పులు పొడి ఒకటి వేసుకుంటే అయిపోతుంది. మనం ఉట్టి పప్పులు పప్పులు కొంచెం ఉప్పు లైట్గా ఉప్పు మనం మిక్సీ పట్టాం. సో ఆ పొడి దీంట్లో కలిపేస్తున్నాం. సో ఇది రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మనం ఉప్మా అంటారు. మా సైడ్ అయితే ఉగ్గాని అంటారు. ఏ పేరు పెట్టినా మాత్రం అద్భుతమైన వంటలు ఇది. చాలా సింపుల్గా ఇంట్లో హాస్టల్లో కానీ ఇంట్లో అయినా కానీ ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు దీన్ని. పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఇష్టంగా తినేస్తారు. చక్కగా సాఫ్ట్గా ఇది మన ఇది ఇది ఉప్మాలా ఉంటుంది, కానీ దీని పేరు ఉప్మా అని పెట్టారు. మరమరాలు ఉప్మా అని చూసారు కదా. సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? దీనివల్ల దీన్ని చేసిన తర్వాత ఏమంటే నా కామెంట్లో రాయండి, ఎలా ఉంది, ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసుకున్నా కదా మొత్తం, జస్ట్ పోపు వేసాను. పోపులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. ఇప్పుడు చివరిలో కొంచెం అందుకని ఇంపార్టెంట్ తరిగాను, కొంచెం కొత్తిమీర కలిపేస్తున్నాను దీంట్లోకి. ఇంకేం అక్కర్లేదు. ఇంకోటి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోదండి. నిమ్మచెక్క టొక్కటి పిండేస్తాను. దీంట్లో స్టవ్ ఆపేసుకున్నాను. చూసారు కదా, ఈ నిమ్మకాయ ఒకటి చాలు దీంట్లో మంచి రుచి రావడానికి. సూపర్. సో నిమ్మచెక్క ఒకటి పిండాను. వాసన నలుగురు ఊరిపోతుంది. సో చక్కగా వచ్చేసింది ఫ్రెండ్స్, ఇంతే. చూసారు కదా, సో మంగళవారం ఉప్మా ఫినిష్. సో బాయ్ గైస్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.